వాసవికి పద్మమ్మ గారికి మీ అందరి తరఫున వారికి మహిళా కమిషనర్గా ఇచ్చినటువంటి మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డికి నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఉన్న వారందరూ కూడా మహిళలే. మహిళలకి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అధికారాలు అప్పగించారో మీకు అందరికీ కూడా తెలుసు. మీకందరూ కూడా నాకు విజ్ఞప్తి ఏమిటంటే, మహిళల కోసం మహిళా కమిషనర్గా వచ్చినటువంటి పద్మమ్మ గారికి నా ప్రత్యేక విజ్ఞప్తి ఏమంటే, మహిళలకి కారణంగా ఇచ్చారు మద్యపాన నిషేధం. మహిళలందరూ కోరుకుంటే ప్రతి ఇల్లు బాగుపడాలి, ప్రతి కుటుంబం బాగుపడాలి, ఈ వ్యవస్థ బాగుపడాలంటే బాబూజీ కలిగినటువంటి రాజ్యం రావాలంటే, రామరాజ్యం రావాలంటే మద్యపాన నిషేధం పూర్తిగా అమలు జరపాలని ఒకే ఒక దృక్పథంతో మహిళలు పడే బాధలు, మహిళలు పడే ఆవేదన, మహిళలు జరుగుతున్న యొక్క బాధ ఏ విధంగా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డికి అందరూ ఒకటే, మీరు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే మీ ఇంట్లో మేము ఉంటామని మాట ఇవ్వడం, జగనన్న మీ కోరిక ప్రకారం ఈ ఎటువంటి పరిస్థితులు కూడా ఆదాయ వనరులు కాకుండా ప్రతి ఇల్లు బాగుపడాలి, ప్రతి ఊరు బాగుపడాలి, ఈ సమాజం బాగుపడాలని ఒకే ఒక ఏక దృక్పథంతోనే మహిళలకి మద్యపాన నిషేధానికి కారణంగా కూడా ఇవ్వడం జరిగింది. పెద్దలందరూ కూడా మాట్లాడినారు, ఇక్కడ మహిళలందరూ కూడా మంత్రులుగా ఉన్నారు. ఈ సమాజంలో రాజకీయ సమానత్వం అనేది మహిళలకు ఇవ్వాలి, మహిళలు కూడా 50% రిజర్వేషన్ కల్పించాలని వారు కోరడం, అదేవిధంగా పెద్దలు సభాపతి మీకందరూ కూడా విజ్ఞప్తి చేశారు, మహిళలు ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యులుగా కావాలంటే అది పార్లమెంట్లో పిల్లలు తీసుకొని రావాలి. అందుకనే ఈరోజు మన ప్రధాని గారు కూడా పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మంచి మెజార్టీ ఉంది, వారు అనుకుంటే మన మహిళలు కూడా ఈ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అధికారం ఇచ్చి వారికి కూడా రిజర్వేషన్ కల్పించే బాధ్యత కూడా వారు చేస్తారని మీ అందరి ద్వారా కూడా నేను ఆశిస్తున్నాను. జగనన్న ఎప్పుడు కూడా మహిళా లోపం కావాలి, మహిళల కోసం కూడా ఏమన్నా చేయాలి, మహిళలకు మంచి పదవులు ఇవ్వాలనే దృక్పథంతోనే మహిళలకు సంబంధించినటువంటి, ఎందుకంటే ప్రతి ఎక్కడ చూసినా మహిళలు పడే ఆవేదన, హోమ్ మినిస్టర్ గారు కూడా మహిళల్ని తీసుకొని రావడం, ఉప ముఖ్యమంత్రిని కూడా మహిళల్ని తీసుకొని రావడం, మీరు కూడా మా మంత్రులే. ఇక్కడ మన శిక్షణశాఖగా మంత్రిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా వారు మంత్రి పదవించి దీవించారు. మీ దీవెనలు ఆయన దేవుని నమ్ముకున్నాడు, మహిళలు నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు, వారిని మీరు దీవించారు, ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయినారు. లాస్ట్లో ఒక మాట మనం పద్మజమ్మకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది చాలా కఠినమైనటువంటి మాట. అమ్మా పద్మజమ్మ, అమ్మా మీరు ఖచ్చితంగా శక్తివంతులు, మీరు ఎక్కడ కానీ మహిళలే ఆదర్శప్రాయులు, మీరు భూమితో సమానమైన వాళ్ళు, భూమాతను మీరు అన్ని భరించేవారు, కుటుంబాన్ని ప్రయత్నించేవారు, పిల్లలను విద్యకు పంపించేవారు, చదువు ఇప్పించేవారు, కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దే మహిళలుగా ఉన్న ఈ దేశం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, రామరాజ్యం రావాలన్నా మీ చేతిలోనే ఉంది. మహిళలందరూ ఉద్యోగించాలి, మహిళలు కూడా ఒక ఉద్యమంగా ముందుకు రావాలి. ఈ మద్యపాన నిషేధానికి మీరందరూ కూడా తోడ్పడాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే ఇది పేరు ప్రతిష్ట చరిత్రలో పద్మజమ్మ మహిళా కమిషనర్ వచ్చింది, మద్యపానాన్ని కూడా పూర్తిగా నిషేధించే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది, ప్రతి పల్లెల్లో కూడా మహిళలు ముందుకొచ్చారు, కార్యక్రమాన్ని చక్కగా తీసుకొచ్చారు, జగనన్నకి పేరు ప్రతిష్ట తెచ్చారని భావన మీ ద్వారా రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ప్రతి తల్లికి ప్రతి చెల్లికి అదేవిధంగా పురుషులందరికీ కూడా సహకరించాల్సిందిగా ప్రతి పార్టీ ప్రతి మతము కమ్యూనిస్టులు సిపిఎం కానీ సిపిఐ కానీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబం బాగుపడాలని దృక్పథంతో ఈ మద్యపాన నిషేధానికి తోడ్పడాల్సిందిగా మీ అందరికీ తరఫున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.